सेंटर पीसेस साइड पीसेस सॉल्व चेसाक 4 बाय 5 रूबिक्स क्यूब 3 बाय 3 पैटर्न लो कोचेस्तुंदी अप्पुडु 3 बाय 3 रूबिक्स क्यूब एला सॉल्व चेस्तामो 4 बाय 4 रूबिक्स क्यूब कूडा अलागे सॉल्व चेयाली सेम स्टेप्स सेम फार्मुलास कानी ई रेंडिंटिकी डिफरेंस एक्कड वस्तुंदंटे 4 बाय 4 रूबिक्स क्यूब लो अप्पर लेयर नी सॉल्व चेस्तुन्नप्पुडु मात्रमे 2 फार्मुलास नी एक्स्ट्रागा यूज चेस्तां ఆ 2 ఫార్ములాస్ ఏంటో అవి ఎక్కడెక్కడ యూస్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం నేను 3 లేయర్స్ని కంప్లీట్ చేశాను కదా అప్పర్ లేయర్ని 4th స్టెప్గా స్టార్ట్ చేస్తాను చూడండి 4th స్టెప్ ఏంటంటే అప్పర్ లేయర్లో ఆల్ ఎల్లో వచ్చేట్టు సాల్వ్ చేయాలి 3rd స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి అప్పర్ లేయర్లో ఎల్లో కలర్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఓన్లీ మిడిల్లో ఈ సెంటర్ ప్లేసెస్లో మాత్రమే ఎల్లో కలర్ ఉండొచ్చు ఇలా ఎల్ షేప్లో ఉండొచ్చు హారిజంటల్గా ఉండొచ్చు ప్లస్ రావచ్చు ఫిష్ రావచ్చు ఇంకా ఇలా కూడా రావచ్చు ఎలా ఉన్నా కానీ క్యూబ్ని ఈజీగా సాల్వ్ చేయడానికి నేను ఇలా డ్రాయింగ్ వేశాను 3x3 రూబిక్స్ క్యూబ్లో 4th స్టెప్లో ఓన్లీ 2 ఫార్ములాస్ని యూస్ చేస్తాం కానీ 4x4లో ఇక్కడ 3 ఫార్ములాస్ని యూస్ చేస్తాం ఎక్కడైతే నేను 1 1 1 వేసానో అక్కడ ఫస్ట్ ఫార్ములా యూస్ చేయాలి ఎక్కడైతే నేను 2 2 1 వేసానో అక్కడ సెకండ్ ఫార్ములా యూస్ చేయాలి ఎక్కడైతే నేను 3 3 అని వేసానో అక్కడ థర్డ్ ఫార్ములా యూస్ చేయాలి మీ క్యూబ్ ఎలా ఉందో చూసుకొని అక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలో ఆ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా FRU R డాష్ U డాష్ F డాష్ సెకండ్ ఫార్ములా RU R డాష్ UR UU R డాష్ థర్డ్ ఫార్ములా R డాష్ U2 LF2 L డాష్ F2 R2 U2 RU2 R డాష్ U2 F2 R2 F2 ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా 2 లైన్స్ లో రాశాను ఇప్పుడు చూద్దాం క్యూబ్ ఇలా ఉందనుకోండి 3x3లో ఎలా సాల్వ్ చేసామో సేమ్ 4x4లో కూడా అలాగే సాల్వ్ చేయాలి ఈ రెండు సిచ్యువేషన్స్లో మాత్రం థర్డ్ ఫార్ములా ఎలా యూస్ చేయాలో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ రాకముందు వరకు ఈ 5 సిచ్యువేషన్స్లో మనము కార్నర్లో ఈ పీసెస్లో ఎల్లో కలర్ని మనం పట్టించుకోవద్దు ఓన్లీ సెంటర్ పీసెస్ అండ్ సైడ్ పీసెస్ని అబ్జర్వ్ చేయాలి క్యూబ్ ఇలా ఉందనుకోండి ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాము ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి FRU R డాష్ U డాష్ F డాష్ చూడండి ఇప్పుడు L వచ్చేసింది క్యూబ్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి FRU R డాష్ U డాష్ F డాష్ చూడండి హారిజంటల్గా లైన్ వచ్చేసింది మళ్ళీ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి FRU R డాష్ U డాష్ F డాష్ చూడండి ఇప్పుడు ప్లస్ వచ్చేసింది ప్లస్తో పాటు ఇంకా 2 ప్లేస్లో కూడా ఎల్లో కలర్ వచ్చింది ఈ ప్లేస్లో ఉన్నామన్నమాట ఇప్పుడు క్యూబ్ని ఇలా టర్న్ చేస్తూ మనం ఈ కార్నర్కి ఎల్లో కలర్ ఇలా పట్టుకొని మనం మళ్ళీ సెకండ్ ఫార్ములా యూస్ చేయాలి RU R డాష్ UR UU R డాష్ చూడండి ఓన్లీ ప్లస్ వచ్చేసింది ఓన్లీ ప్లస్ అంటే 4 కార్నర్స్కి 4 డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చి మిగతావన్నీ ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట మళ్ళీ సెకండ్ ఫార్ములా యూస్ చేయాలి క్యూబ్ని ఇలా టర్న్ చేసి మనం ఈ కార్నర్కి ఎల్లో కలర్ ఇట్ సైడ్ ఉన్నట్టు క్యూబ్ని పట్టుకొని సెకండ్ ఫార్ములా యూస్ చేయాలి RU R డాష్ UR UU R డాష్ చూడండి ఫిష్ వచ్చేసింది 3 కార్నర్స్కి 3 డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చి మిగతావన్నీ ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట ఇది ఫిష్ హెడ్ లాగా ట్రీట్ చేయాలి క్యూబ్ని ఇలాగే పట్టుకొని మళ్ళీ సెకండ్ ఫార్ములా యూస్ చేయాలి RU R డాష్ UR UU R డాష్ చూడండి ఆల్ ఎల్లో వచ్చేసింది ఒకవేళ క్యూబ్ ఇలా ఉంటే 4th స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఈ 2 సిచ్యువేషన్స్లో ఉందనుకోండి 3rd ఫార్ములా ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ చూద్దాం చూడండి కొందరికి కింద ఉన్న ఈ 3 లేయర్స్ని సాల్వ్ చేసేసరికి క్యూబ్ ఇలా ఉండొచ్చు ఈ కార్నర్ పీసెస్కి ఎల్లో కలర్ వచ్చిందనుకోండి వాటిని మనం పట్టించుకోవద్దు ఓన్లీ సెంటర్ పీసెస్ అండ్ ఈ సైడ్ పీసెస్కి ఎల్లో కలర్ వస్తుంది కదా దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి చూడండి ఇక్కడ ఎల్ షేప్ కంప్లీట్ అవ్వలేదు ఓకేనా ఈ 2 సైడ్ పీసెస్కి ఎల్లో కలర్ అప్ సైడ్ కాకుండా ఈ సైడ్ ఉంది కాబట్టి ఎల్ షేప్ కంప్లీట్ అవ్వలేదు హారిజంటల్గా లైన్ కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ కూడా ఎల్లో కలర్ అప్ సైడ్ కాకుండా ఈ సైడ్ ఉంది సో ఓన్లీ సెంటర్ పీసెస్కి ఎల్లో కలర్ కాకుండా ఇక్కడ కూడా ఎల్లో కలర్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనం 3rd ఫార్ములాని యూస్ చేయాలి ఇప్పుడు అదేంటో చూద్దాం క్యూబ్ని ఇలా పట్టుకొని 3rd ఫార్ములాని యూజ్ చేద్దాం
స్మాల్ ఆర్ డాష్ అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ యూ టూ స్మాల్ ఎల్ ఎఫ్ టూ స్మాల్ ఎల్ డాష్ ఎఫ్ టూ స్మాల్ ఆర్ టూ యూ టూ స్మాల్ ఆర్ యూ టూ స్మాల్ ఆర్ ఇన్వర్స్ యూ టూ ఎఫ్ టూ స్మాల్ ఆర్ టూ ఎఫ్ టూ చూడండి హారిజెంటల్గా లైన్ వచ్చేసింది. ఇప్పుడు 3x3 రూబిక్స్ క్యూబ్లో ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం కదా ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. చూడండి డైరెక్ట్గా ఫిష్ వచ్చేసింది. ఇది ఫిష్ హెడ్ లాగా ట్రీట్ చేయాలి. క్యూబ్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఫోర్త్ స్టెప్లో సెకండ్ ఫామ్లోనే యూజ్ చేయాలి ఆర్ యూ ఆర్ డాష్ యూఆర్ యూయూ ఆర్ డాష్. చూడండి ఆల్ ఎల్లో వచ్చేసింది. ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. చూడండి కింద ఉన్న 3 లేయర్స్ని సాల్వ్ చేసేసరికి కొందరికి క్యూబ్ ఇలా కూడా ఉండొచ్చు, అంటే ప్లస్ షేప్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం థర్డ్ ఫామ్లోనే యూజ్ చేయాలి. ఫస్ట్ స్మాల్ ఆర్ ఇన్వర్స్ ఓకేనా. స్మాల్ ఆర్ అంటే ఈ లేయర్, ఇన్వర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఓకేనా. యూ టూ 1 2 ఓకే. స్మాల్ ఎల్ అంటే క్లాక్ వైజ్ ఓకే. ఎఫ్ టూ 1 2 స్మాల్ ఎల్ ఇన్వర్స్ ఓకే. ఎఫ్ టూ 1 2 స్మాల్ ఆర్ టూ 1 2 యూ టూ 1 2 స్మాల్ ఆర్ 1 యూ టూ స్మాల్ ఆర్ ఇన్వర్స్ యూ టూ ఎఫ్ టూ స్మాల్ ఆర్ టూ ఎఫ్ టూ. చూడండి ఇప్పుడు ప్లస్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో ప్లస్ వచ్చేసింది కదా. మనం 3x3లో ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ అలాగే 4x4 కూడా సాల్వ్ చేయాలి. ఎల్లో కలర్ ఈ కార్నర్ ఇలా పట్టుకొని మనం సెకండ్ ఫామ్లా చూజ్ చేద్దాం. ఆర్ యూ ఆర్ డాష్ యూఆర్ యూయూ ఆర్ డాష్. చూడండి ఫిష్ వచ్చేసింది. ఇది ఫిష్ హెడ్ లాగా ట్రీట్ చేయాలి. క్యూబ్ని ఇలా పట్టుకొని మళ్ళీ సేమ్ ఫామ్లా యూజ్ చేయాలి. ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూయూ ఆర్ డాష్. చూడండి ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ ఫార్ములా ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బీబీఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీబీఆర్ఆర్. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఈ కార్నర్స్ని సాల్వ్ చేయడం. ఫిఫ్త్ స్టెప్లో ఓన్లీ 1 ఫార్ములా ఉంటుంది. మనం 3x3 రూబిక్స్ క్యూబ్లో ఎలా సాల్వ్ చేసామో సేమ్ టు సేమ్ 4x4 రూబిక్స్ క్యూబ్లో కూడా అలాగే సాల్వ్ చేయాలి. మనకు ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి క్యూబ్ 3 టైప్స్లో ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ 4 కార్నర్స్ సాల్వ్ అయిపోతాయి, దానికి ఫిఫ్త్ స్టెప్ అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ 2 కార్నర్స్ సాల్వ్ అయిపోతాయి, ఈ 2 కార్నర్స్ని మాత్రం సాల్వ్ చేయాలి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఈ 4 కార్నర్స్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బీబీఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీబీఆర్ఆర్. చూడండి 1 టైం ఫిఫ్త్ స్టెప్ ఫార్ములాని యూజ్ చేసాము, ఈ 2 కార్నర్స్ సాల్వ్ అయిపోయాయి. సేమ్ ఈ క్యూబ్లో ఎలా అయితే సాల్వ్ అయిపోయాయో అలాగే 2 కార్నర్స్ సాల్వ్ అయిపోయాయి. ఇంకా 2 కార్నర్స్ని సాల్వ్ చేయాలి. మనం ఏదైతే సాల్వ్ చేసామో అది ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫార్ములాని ఇంకొకసారి యూజ్ చేయాలి. ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బీబీఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీబీఆర్ఆర్. చూడండి ఇప్పుడు 4 కార్నర్స్ సాల్వ్ అయిపోయాయి, ఫిఫ్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఈ క్యూబ్ని కూడా ఇలా పట్టుకొని మనం ఫిఫ్త్ స్టెప్ ఫార్ములాని ఒకసారి యూజ్ చేస్తే ఈ కార్నర్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ 6th స్టెప్ ఫార్ములాస్ని చూద్దాం. ఇప్పుడు
సిక్స్త్ స్టెప్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ క్లాక్ వైజ్ ఫార్ములా, ఎఫ్ఎఫ్ యుఆర్ డాష్ ఎల్ఎఫ్ఎఫ్ ఆర్ఎల్ డాష్ యుఎఫ్ఎఫ్. యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా, ఎఫ్ఎఫ్ యు డాష్ ఆర్ డాష్ ఎల్ఎఫ్ఎఫ్ ఆర్ఎల్ డాష్ యు డాష్ ఎఫ్ఎఫ్. థర్డ్ ఫార్ములా యుయుటూ ఆర్ఆర్ టూ యుటూ ఆర్ టూ యుటూ ఆర్ఆర్ టూ యుయుటూ. సిక్స్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్లో అప్పర్ లేయర్లో ఉన్న ఈ సైడ్ పీసెస్ని సాల్వ్ చేయాలి. 3x3 రూబిక్స్ క్యూబ్లో సిక్స్త్ స్టెప్లో మనం ఓన్లీ 2 ఫార్ములాస్ని యూజ్ చేసాం, క్లాక్ వైజ్ ఫార్ములా అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా. కానీ 4x4 రూబిక్స్ క్యూబ్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకొక ఫార్ములా కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఫిఫ్త్ స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి మనకి క్యూబ్ వన్ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయిందనుకోండి, మిగతా 3 సైడ్స్కి ఈ సైడ్ పీసెస్ ఎలా షిఫ్ట్ అవ్వాలో చూసుకొని ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ఈ రెడ్ కలర్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి, గ్రీన్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి, బ్లూ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. కాబట్టి దీనికి యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేస్తే ఈ క్యూబ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఈ సైడ్ పీసెస్ క్లాక్ వైజ్ షిఫ్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేస్తే ఈ క్యూబ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో 3x3 రూబిక్స్ క్యూబ్లో ఎలా సాల్వ్ చేసామో సేమ్ టు సేమ్ ఇలా 4 సైడ్స్కి సాల్వ్ చేయాలనుకోండి, అప్పుడు వన్ టైం క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేయండి, వన్ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. మిగతా 3 సైడ్స్కి ఆ సైడ్ పీసెస్ ఎలా షిఫ్ట్ అవ్వాలో చూసుకొని ఆ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు 4 సైడ్స్కి చూడండి సైడ్ పీసెస్ సాల్వ్ అవ్వలేదు, క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. యుఆర్ డాష్ ఎల్ ఎఫ్ఎఫ్ ఆర్ఎల్ డాష్ యుఎఫ్ఎఫ్. చూడండి, వన్ టైం క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేసాం, వన్ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు 3 సైడ్స్కి ఈ సైడ్ పీసెస్ ఎలా షిఫ్ట్ అవ్వాలో చూడాలి. గ్రీన్ ఇక్కడ రావాలి, రెడ్ ఇక్కడ రావాలి, ఆరెంజ్ ఇక్కడ రావాలి. కాబట్టి మళ్ళీ క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేస్తే ఈ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఎఫ్ఎఫ్ యుఆర్ డాష్ ఎల్ ఎఫ్ఎఫ్ ఆర్ఎల్ డాష్ యుఎఫ్ఎఫ్. క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. చూడండి, సిక్స్త్ స్టెప్లో కొన్ని సిచ్యువేషన్స్లో క్యూబ్ ఇలా ఉంటుంది. ఈ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయింది, ఈ సైడ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఈ 2 సైడ్స్లో ఈ సైడ్ పీసెస్ మాత్రం సాల్వ్ అవ్వలేదు. ఇవి రెండు ఆపోజిట్లో ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇది 3x3లో లేదు కాబట్టి దీనికి ఒక కొత్త ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు దిలా ఆపోజిట్లో ఉండేట్టు క్యూబ్ని ఇలా పట్టుకొని యుయుటూ ఆర్ఆర్ టూ యుటూ ఆర్ టూ యుటూ ఆర్ఆర్ టూ యుయుటూ. చూడండి, క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. చూడండి, సిక్స్త్ స్టెప్లో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో క్యూబ్ ఇలా ఉంటుంది. ఈ సైడ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది, ఈ సైడ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఈ 2 సైడ్స్కి ఈ సైడ్ పీసెస్ మాత్రం సాల్వ్ అవ్వలేదు. ఇవి రెండు ఇలా ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకేనా, ఇలా ఆపోజిట్లో లైన్ అయినా ఎక్స్చేంజ్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఇలా సైడ్కైనా ఎక్స్చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం థర్డ్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇది 3x3 రూబిక్స్ క్యూబ్లో యూజ్ చేయలేదు. క్యూబ్ని ఇలా పట్టుకొని సేమ్ ఇంతకుముందు ఫార్ములానే యూజ్ చేయాలి. యుయుటూ ఆర్ఆర్ టూ యుటూ ఆర్ టూ యుటూ ఆర్ఆర్ టూ యుయుటూ. ఈ ఫార్ములాని యూజ్ చేసినప్పుడు వన్ సైడ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా 3 సైడ్ పీసెస్ ఎలా షిఫ్ట్ అవ్వాలో చూసుకొని ఇప్పుడు క్లాక్ వైజ్ ఫార్ములానా లేదా యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములానా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ ఇక్కడ రావాలి, రెడ్ ఇక్కడ రావాలి, ఆరెంజ్ ఇక్కడ రావాలి. ఈ సైడ్ కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది, క్యూబ్ ఇలా పట్టుకొని ఇప్పుడు క్లాక్ వైజ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎఫ్ఎఫ్ యుఆర్ డాష్ ఎల్ ఎఫ్ఎఫ్ ఆర్ఎల్ డాష్ యుఎఫ్ఎఫ్. చూడండి, క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.